పంజాబ్ చీఫ్ మినిస్టర్ అమరేందర్ సింగ్ ఇప్పుడు మాట్లాడిన దృశ్యాలు చూశాము. తనకు తెలియకుండానే, తన పూర్తిస్థాయి సమ్మతి లేకుండానే సిఎల్పి సమావేశం ఏర్పాటు చేయడం బట్టి చూస్తుంటే తనపైన పార్టీకి కొన్ని అనుమానాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో నేను ప్రభుత్వాన్ని నడపలేను కాబట్టి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. నేను పూర్తిగా పార్టీలో అవమానపడ్డాను, హ్యూమిలియేషన్కు గురయ్యానన్న వ్యాఖ్య కూడా అమరేందర్ సింగ్ లాంటి నేత చేయడం చాలా కీలకంగా మారిన పరిణామం. మరి ఒక అరగంటలో దీనికి సంబంధించిన సిఎల్పి సమావేశం, పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరున్న సమావేశం జరగబోతుంది. వాస్తవానికి ఈ సమావేశం ముందుగానే ఏర్పాటైంది. అర్ధరాత్రి 11:50 పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్ ఒక ట్వీట్ ద్వారా ఈ సమావేశాన్ని ప్రకటించారు. అప్పుడే పార్టీలో అనుకోకుండా జరుగుతున్న పరిణామాలు నిజంగానే ఆశ్చర్యం కలిగించాయి. గత వారం ఒక ముఖ్యమంత్రి మారారు, ఈ వారం కాంగ్రెస్ పార్టీలో మరొక ముఖ్యమంత్రి, గుజరాత్లో పోయిన వీకెండ్లో మారితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ వీకెండ్లో ముఖ్యమంత్రి మారుతున్న పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ పందాన్ని పాటిస్తుందా లేదా అనుకోని పరిణామాల్లోనే ఈ డెవలప్మెంట్ జరిగిందన్న దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు జూమ్ ద్వారా లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం పుల్లారావు గారు. పుల్లారావు గారు, ఎలా చూస్తారు తాజా పరిణామాలు? కెప్టెన్ అమరేందర్ సింగ్, తనకు పార్టీలో అవమానం జరిగిందని, తనపైన పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది కాబట్టి జరగబోయే సిఎల్పి సమావేశానికంటే ముందుగానే నేను ప్రభుత్వాన్ని నడపలేనని నిర్ణయం తీసుకున్నాను, అందుకే తాను రాజీనామా చేస్తున్నాను, నాతో పాటు నా మంత్రివర్గంలో ఉన్న సహచరులంతా కూడా రాజీనామా చేస్తున్నారు. పార్టీ యథాతథంగా కొనసాగుతుందో, మరొక ముఖ్యమంత్రిని గుజరాత్లో ఎంత పీస్ఫుల్గా కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకొని పార్టీ అంతే బలంతో ముందుకెళ్తుందో, పంజాబ్లో అంతే బలంతో ముందుకెళ్లే అవకాశం ఉందా? ఎన్నికలు కూడా దగ్గరికి రాబోతున్న పరిణామంలో నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్లో ఉన్న ఈ కొత్త పరిణామాలు ఎట్లా చూస్తారు? నమ్మకం లేదు రాహుల్ గాంధీకి, ఎందుకంటే ఆయన ఒక సీనియర్, మర్యాద ఇవ్వటం లేరు. ఆ భూపేల్ రాహుల్ గాంధీకి ఎంత మర్యాద ఇస్తున్నారు? లేదు, ఇవ్వాల్సిన మర్యాద ఇస్తున్నాడు. తర్వాత అమరేందర్ సింగ్ వాళ్ళు చెప్పిన ఏమి పంజాబ్ లో చేర్చలేదు, సిద్ధులు తీసేసాడు కేబినెట్. సో ఫస్ట్ అనుమానంతో స్టార్ట్ అయ్యి అవమానం చేయటం మొదలు పెట్టాడు. అనుమానం ఎంతంటే ఇది 80 ఏళ్ళు మన మీద పట్టింపు లేదు, మళ్ళీ గెలిస్తే అసలు మన మాట వెళ్తాం, ఇప్పుడే తీసేయటం బెట్రా, ఇప్పుడే అడ్డం పడతాం బెట్రా అని. సిద్ధుకి ఏం లేదు పంజాబ్ లో, కాంగ్రెస్ పార్టీలో ఉరికితే అతను పెట్టారు, అతను పెట్టారు, అవమానం చేశారు. మొత్తానికి వేళ తప్పకుండా అమరేందర్ సింగ్ అవమానం పడ్డాడంటే ఒక జాతీయ కూర్చోడు వచ్చేస్తాడు బయటికి. పరిణామాలు ఎలాగుంటాయి అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి పరిణామాలు మన గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత ఎలక్షన్ తర్వాత చూద్దాం, మనం గెలుస్తాం కూడా నమ్మకం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అకాలీ బీజేపీ కాదు, బీజేపీ విడిపోయారు, అకాలీ విడిపోయారు, ఆమ్ ఆద్మీ పార్టీ వేరే ఉన్నది. సో మనం గెలుస్తాం, మనకేంటి భయం, ఈ రాష్ట్రం మనం చెప్పినట్టుగా వినాలి అని ఒక ఆంబవంతో ఒక ధైర్యంతో రాహుల్ గాంధీ అమరేందర్ సింగ్ మీద పార్టీ చేసే పని చేస్తారు. అందువల్ల అనుకోనట్టుగా మరిగింది రాహుల్ గాంధీ ప్రకారంగా, నాకు అవమానం చేద్దా వెళ్ళిపోతాను, ఇంకో ముఖ్యమంత్రి చెప్పి ఆ ముఖ్యమంత్రితో ఎలక్షన్కి వెళ్దాము, మరి నడుస్తా ఉన్నారు, అది ఇవాళ జరుగుతుంది అనే భావిస్తున్నా. అంటే పుల్లారావు గారు, ఇక్కడ ప్రధానమైన విషయం, ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే అమరేందర్ సింగ్ని మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ వ్యతిరేక వర్గంగానే, ఆయన కేవలం సోనియా గాంధీ నాయకత్వాన్ని మాత్రమే ఆయన సమర్థిస్తూ వచ్చారు, ఓల్డ్ గార్డ్స్ న్యూ గార్డ్స్ అన్న విధానాన్ని మనం గతంలో చూసాం. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలన్న దగ్గర కూడా అమరేందర్ సింగ్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కావడానికి ముందు కూడా ఆయన అభ్యంతరపడ్డారు, సోనియా గాంధీ మాత్రమే కొనసాగాలని చెప్పారు. అటువంటి పరిణామాల్లో కొత్త వారిని తీసుకొచ్చే క్రమంలో జరిగిన డెవలప్మెంట్గా భావించాల్సి ఉంటుందా, లేదా రాహుల్ గాంధీ తన సొంత టీంను తయారు చేసుకునే క్రమంలో జరిగిన పరిణామంగా భావించాల్సి ఉంటుందా దీన్ని? అది కాదు, సోనియా గాంధీ ఒక క్యాంపు, రాహుల్ గాంధీ గారు వేరు, ప్రియాంక గాంధీ వేరు, ఇది కరెక్ట్ కాదు. ముగ్గురు ఒక మాట మీద నడుస్తున్నారు, ముగ్గురు ఆలోచించి చేస్తున్నారు. అమరేందర్ సింగ్ తగ్గించాలి, అమరేందర్ సింగ్ బీజేపీ నరేంద్ర మోడీ అంత అటాక్ కూడా చేయట్లేదు, మనకు కూడా కలవటం జరిగింది, గంటసేపు మాట్లాడుకున్నారు, ఇదంతా వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఎలాంటి ముఖ్యమంత్రి కావాలంటే భూపేష్ బాగేల్ ఛత్తీస్గఢ్, లేకపోతే శివకుమార్, లేకపోతే ఆ హార్దిక్ పటేల్, అలాంటి వాళ్ళు కావాలి. అమరేందర్ సింగ్ ఆ లెక్క కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇమీడియట్ గా ఇంపాక్ట్ ఏమిటంటే మొత్తం సీనియర్స్ కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా ఆలోచించుకుంటున్నారు. కేరళలో కూడా మన ఎలక్షన్ లో కూడా రాహుల్ గాంధీ సీనియర్ ఎవరిని రంగిరానివ్వలేదు, ఎలక్షన్ పోయింది,
అసెంబ్లీలో కూడా అలా జరిగింది. పంజాబ్ కూడా లెక్క ఏంటి, మనకి ఏమవుతుంది, 70 మంది 80 మంది ఎంపీలు వస్తే ప్రధానమంత్రి కదా అని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి చాలా ఆలోచన చేస్తున్నారు. సీనియర్ నాకు అక్కర్లేదు, ఏ సీనియర్ తో మాట్లాడతారు. ఈవేళ పంజాబ్ ఎవరిని పంపించారు, అదే మాటల్ని వాళ్ళు ఎవరిని పంపించారు. ఎంతో మంది సీనియర్లు ఉన్నారు, టార్గెట్ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు గారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తు నాయకులను తయారు చేసుకునే క్రమంలోనే కొత్త వారికి, కొంత యువకులకు, ఉత్సాహవంతులకు అవకాశం కల్పించే క్రమంలో సీనియర్లను ఒకరొకరిని కూడా పక్కన పెడుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీల అభిప్రాయంలో కూడా భేదాభిప్రాయం లేదు. అందరూ కలిసి తీసుకున్న నిర్ణయంగా పుల్లారావు గారు విశ్లేషిస్తున్నారు.